వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, పవన్ కళ్యాణ్ ఎలా నిలబడ్డాడు, టీడీపీకి ఎలా బలం ఇచ్చాడు, ఎలా తగ్గి ముందుకు తీసుకెళ్లాడు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మేము ఆంధ్రాలో పొత్తు పెట్టుకోమంటే ఆయన నేను ఒప్పించానంటే ఎంత బలంగా మాట్లాడుంటానో మీరు అర్థం చేసుకోండి. దేనికి మాట్లాడాను, పవన్ కళ్యాణ్ ఎంపీ ఎమ్మెల్యే కాకపోతే ఏమవుతుంది, ఏం అవ్వదు. పవన్ కళ్యాణ్ చేసి కూడా సినిమాలు ఉన్నాయి, అవసరమైతే బయటకు వచ్చి రోడ్ల మీద కొట్లాడతాడు. కానీ కావాల్సింది ఇంతమంది సమూహానికి, 5 కోట్ల మంది ప్రజలకి బలం ఇవ్వాలి అంటే జనసేన రోడ్డు మీదకి వస్తే గుండాలు కూడా బెదిరి పారిపోతాడు. అడవి దున్నలు ఎలా పారిపోతాయో సింహాన్ని చూసి జనసేన బయటికి వస్తే మొత్తం వచ్చి అందరూ పారిపోతారు, రౌడి గూండాలు అందరూ పారిపోతారు. అలాంటి గూండాలు ప్రభుత్వం ఇది, వైసీపీ అరాచక ప్రభుత్వం. నేను మీకు భరోసా ఇస్తున్నా, ఒక ఎన్నికలకు కాదు ఒక తరం కోసం, అక్కడ రెడ్ టీషర్ట్ వేసుకుని చిన్న బ్లూ ప్యాంట్ వేసుకున్నట్టు చూస్తున్న ఆ బిడ్డ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ అందరి కోసం వచ్చాం. ఇది నా కోసం కాదు, మీకోసం నిలబడతాం, మీకోసం కొట్లాడతాం. రేపు ఫుల్ డే పూర్తి రోజు 24 గంటలు మీరు ఆలోచించుకోండి. ఈ రోజు నుంచి రేపు సాయంత్రం పడుకోబోయే వరకు ప్రతి వర్గం, మత్స్యకారులు కానీ, మత్స్యకారులు ఏమన్నాడు, మీ జాతి 1 కోటి రూపాయలు ఇస్తే 10 కోట్లంతా ప్రచారం చేసుకుంటారని చెప్పి మత్స్యకార జాతిని తిట్టిన దురహంకారి చంద్రశేఖర్ రెడ్డి గారు. నన్ను ఎలా తిట్టాడో మీకు చెప్పక్కర్లా, చంద్రబాబు గారిని ఎలా తిట్టాడో చెప్పక్కర్లా. చంద్రశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ సంగతి నేనే చూస్తాను, ప్రత్యేకం చూస్తాను. చంద్రశేఖర్ రెడ్డి సంగతి నేనే చూస్తాను. ఎవరు పట్టించుకున్నా లేదో తెలియదు కానీ నువ్వు నన్ను అన్నందుక చంద్రశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ప్రజల్ని ఇబ్బంది పెట్టేశావు, ప్రకృతి వనరులను దోచేశావు, పేకాట క్లబ్బులు నడిపావు, మాఫియా అయిపోయింది, గ్రావెల్ని దోచేశావు, పచ్చని మడఅడవులు నరికేశావు. గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి, నిన్ను రోడ్డు మీద తీసుకెళ్తా, రోడ్డు మీదకి లాక్కొస్తాం. గుర్తుపెట్టుకో, నువ్వు నీ రౌడీజం చెప్పు, మీ బాస్ జగన్ చెప్పు, పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్పు. తాట తీసి కింద కూర్చోబెడతాం. ఇప్పుడు అతను పుట్టాపురంలో చేస్తున్నాడు, నా మీద తెలియదు, ఉప్పాడులో ఏం చేస్తాడు, 5 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఏం చేస్తావాను, 5 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఏం చేస్తావు. కొత్తగా 5 సంవత్సరాలు విలువైన కాలాన్ని ఇస్తే ఏం చేయలేం, ఫీజు రీఎంబర్స్మెంట్ చేశారమ్మా, మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేనాడు. 2,300 కోట్లు రంగులు వేయడానికి, రంగులు తీయడానికి తీసుకున్నాడు ఈ వ్యక్తులు. మనకేం చేస్తారమ్మా వీళ్ళు, మత్స్యకారులకి ఏం చేస్తారు, దళిత సామాజిక వర్గానికి ఏం చేస్తారు, బీసీలకి ఏం చేస్తారు. చూశారు కదా కుల జాతి మనకి ఆధిపత్య అహంకారంతో ఎలా తిట్టారో మీకు తెలుసు, మనకి మత్స్యకారుల సమాజ వర్గాన్ని. నువ్వు చొక్క తీకు, నాకు చొక్క చేస్తే సరిపోదు, ఈ పోస్టరింగ్ కాదు నాకు కావాల్సింది. రౌడీజామునికి ఎదురెళ్ళాలి మీరు, సలసల సలసల రక్తం కాగాలి గుండాలను చూస్తే. నిన్ను చూసి భయపడాలి చంద్రశేఖర్ రెడ్డి, ఆ స్థాయికి వెళ్ళి నువ్వు. అందుకని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను దశాబ్ద కాలంగా అన్ని అరిచి గొంతు నేపి పుట్టేలా చెప్పాం, భవిష్యత్తు ఇంకా నా కోపం లేదు, కోపం మీకు రావాలి. ఆ కోపాన్ని మీరు ఓట్ల ద్వారా చూపించాలి. జానీ, ఇప్పుడు జానీ నాకు జానీ సినిమా చేస్తున్నప్పుడు కనిపించాడు. అబ్బాయి ఎవరో కూడా తెలియదు, ఏం చేస్తామంటే నాకు నీతో పాటు పనిచేయాలని అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చామంటే నెల్లూరు నుంచి వచ్చాడు. తను నాకు ముస్లిం అని కూడా తెలియదు, నేను ప్రామిస్ చెప్పండి, నాకు అలాంటి భావాలు లేవన్నాను. అంటే ఎవరిలో ఏ స్కిల్ ఉందో మనకు ఎలా తెలుస్తుంటే, అడిగేవాడు ఒకటి కావాలి. నా దగ్గరకు వచ్చి అడిగితే డ్యాన్సర్ అయ్యాడు, డ్యాన్స్ మాస్టర్ అయ్యాడు, కోరియోగ్రాఫర్ అయ్యాడు. ఈ రోజున మన భారతదేశంలోనే అత్యంత ప్రముఖమైన కోరియోగ్రాఫర్,
ఇది మతంతో సంబంధం ఏముంది, కులంతో సంబంధం ఏముంది. అందుకు నేను ముస్లిం సామాజిక వర్గానికి కూడా చెప్తున్నా, జానిని గుండెల్లో పెట్టుకున్న వాడిని ముస్లిం సామాజిక వర్గానికి ఎందుకు అండగా ఉన్నా? కాదు, నేను అందరిలాగా చెప్పండి, నేను అంతే. అందరిలాగా ఎక్కువ మాట్లాడి తక్కువ చేయడం కంటే కూడా తక్కువ మాట్లాడి ఎక్కువ చేయడం నాకు ఇష్టం. కన్నెల ఉదయ శ్రీనివాస్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా టీటీఎంఎన్ పెట్టాడు, 25,000 కుటుంబాలకు ఉపాధి అవకాశం కల్పించాడు. కొండబాబు గారు టీడీపీ మనకి అర్బన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, పార్టీని నమ్ముకొని నిలబడ్డారు. మన చలమల శెట్టి సునీల్లా కాదు, ప్రతిసారి మార్చుకోవడానికి వారిద్దరికీ మనకి జనసేన గాజు గ్లాస్ గుర్తు మీద తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, సైకిల్ గుర్తు మీద కొండబాబు గారు పోటీ చేస్తున్నారు. అలాగే కాకినాడ రూరల్ నుంచి గాజు గ్లాస్ గుర్తు మీద పంత నానాజీ గారు పోటీ చేస్తున్నారు. వారందరినీ భారీ మెజారిటీతో గెలిపించండి. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం, కూటమిదే పీఠం. ఒకే ఒక్క కవిత పంక్తులు వినిపించి సెలవు తీసుకుంటారు. జగన్ చూసి భయపడ్డారు, వైసీపీ చంద్రశేఖర రెడ్డిని చూసి భయపడ్డారు, మాఫియా సామ్రాజ్యాన్ని చూసి భయపడ్డారు. మీకు గుండెలు ధైర్యానిచ్చి ఒక కవిత చెప్తాను. రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతారా? మూర్ఖుడు ముళ్ళు గడియారంలో ముళ్ళు కదలని కంటే ధరాగమనమంతటితో తల కింద అయిపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక తృటికాలం చేయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? తనుజు లోకమేకంగా దారి కడ్డంగా నిలుతుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా? వైసీపీ రాహువులాగా 5 సంవత్సరాలు పట్టింది, తొలగిపోతుంది. ఉదయించే కొత్త తరం వస్తుంది, ఉదయించే కూటమి వస్తుంది, కొత్త పాట వేస్తుంది, బంగారు భవిష్యత్తు వేస్తుంది అని తెలుసుకుంటూ మీ అందరికీ ఆశీస్సులు కోరుకుంటూ మా అభ్యర్థులందరికీ, కూటమి అభ్యర్థుల్ని, రాష్ట్రం మొత్తంలో ఉన్న జనసేన మద్దతుదారులు, జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం మద్దతుదారులు, అందరూ బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులందరూ మద్దతు తెలిపి కూటమికి అఖండ విజయం కల్పించాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. హలో యాపీ, హలో యాపీ, హలో యాపీ, హలో యాపీ, హలో యాపీ. బాయ్ 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 బాయ్. జై టీడీపీ, జై బీజేపీ, జై 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 జనసేన, జై హింద్.